హలో ఒకసారి అడుగుతా మరి కుటుంబంలో ఏం చేయాలి, వేరే ఊళ్ళో చేసి కుటుంబంలో ఏం చేయాలి? ఇప్పుడు అంటే నిన్నపేట ఇంటికి వస్తే ఆట మాట అదే ఇప్పుడు ఆ ఊళ్ళో చిత్రే ఉంటుంది, అది లోని పోలేదు ఎక్కడ లక్షలేదు. అట్లనే కాదు, ఈ ఊళ్ళో కాదు ఇస్తారు. అట్లా కాదే, ఫస్ట్ డీలర్ ఎక్కడ దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు టోకెన్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో, స్లిప్లు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో, ఇలాంటి స్లిప్లు ఉన్న వాళ్ళు ఉండండి ఇక్కడ, మిగతా వాళ్ళు సాయంత్రం రండి. ఎందుకంటే ఎండలో ఎంతసేపు అని వెయిట్ చేస్తారు, అందరికి వస్తాయి. దయచేసి సహకరించండి, ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని అందరికి వస్తాయి. కొంచెం సర్వెంట్ డౌన్ ఉన్న వాళ్ళ లేట్ అవుతుంది, అందరికి వస్తాయి. ఈ స్లిప్లు ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండి మిగతా వాళ్ళు వెళ్ళి సాయంత్రం ఇప్పుడు ఎవరెవరైతే కట్ చేశారో మీ కార్డ్ నెంబర్ తీసుకొని వాళ్ళు మాత్రమే ఉండండి దయచేసి. మిగిలిన వాళ్ళు సాయంత్రం అయినా రేపు ఉదయం అయినా రండి, 6-7 గంటల వరకైనా రండి. 7 గంటల నుండి స్టార్ట్ చేస్తారు. ఎవరెవరైతే కట్ చేశారో వాళ్ళు మాత్రమే ఉండండి దయచేసి, మిగిలిన వాళ్ళు వెళ్ళండి. సరేదా ఇంక వెళ్ళగల పక్క వాడిలో కూడా మేము చూసాము. నేను వచ్చాను.
కాక అన్న పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు కరోనా అనే ఒక వ్యాధి ప్రపంచం మొత్తం మీద కూడా సుమారు 200కు పైగా దేశాలకు విస్తరించి వేగంగా వ్యాప్తి చెందుతూ మహమ్మారిలా ప్రబలుతున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 21 రోజు లాక్డౌన్ విధించింది. ఇదందరికీ ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ దృష్ట్యా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు కూడా ప్రజలందరినీ కూడా ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. అలాగే ప్రజలందరూ కూడా ముఖ్యంగా పేద బలహీన వర్గాలకి నిజంగా ఇళ్లలో ఉంటే, ఎందుకంటే ఏదో కూలి నాళి చేసుకుని బ్రతికే వాళ్ళు, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని బ్రతికే వాళ్ళకి మొత్తంగా ఇంట్లోకి పరిమితం అయితే చాలా కష్టతరమైంది. అలాగే ముందు చూపుతో ఆలోచించి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ ఒక్కరు కూడా ఆకలితో పస్తులుండకుండా, ఆకలితో వాళ్ళ కడుపు కాలకుండా కూడా ముందు చూపుతో ఆలోచించి సుమారుగా 12 కేజీల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ ఖర్చుల కోసం కూడా ప్రతి ఒక్క కుటుంబానికి, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 1500 రూపాయలని కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 6 కేజీల బియ్యం అయితే ఇంతకుముందు వచ్చే, ఇప్పుడు 12 కేజీల బియ్యాన్ని పూర్తిగా ఉచితంగా కూడా ఇవ్వమని మన రాష్ట్రం మొత్తం కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా ఇది ఆలోచించుకోవాలి, ఎందుకంటే ప్రజలందరి కోసం కూడా ఎంతోమంది కష్టపడుతున్నారు. పోలీస్ శాఖ వారు కానివ్వండి, అలాగే హాస్పిటళ్లలో వైద్యులు కానివ్వండి, నర్సులు కానివ్వండి, మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ, ప్రజా ప్రతినిధులు కానివ్వండి, ఎక్కడికక్కడ పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, అందరూ కూడా వాళ్ళందరి కోసం కష్టపడుతున్నారు. నిరంతరం ప్రగలనక రాత్రనక కూడా వాళ్ళ కుటుంబాలను వదిలేసి ప్రాణాలకు తెగించి మరీ కష్టపడుతున్నారు. మీ వరకు మేము కోరుకునేది ఒకటే, ప్రజలందరినీ కూడా దయచేసి చేతులెచ్చి నమస్కరిస్తున్నాము. అందరికీ కూడా ఇళ్లలోనే ఉండండి, ఇళ్ళకే పరిమితం అవ్వండి, మరీ అత్యవసరమైతే తప్ప, ఎందుకంటే కూరగాయలకు కానివ్వండి, అయితే మార్కెట్కి కూరగాయల నిమిత్తం కానివ్వండి, అయితే ఏదైనా జబ్బు ఉంటే మెడికల్ షాప్కి కానివ్వండి, అంతకి తప్పితే కూడా దేనికోసం బయటికి రాకండి. బయటకు వచ్చినా కూడా ఇళ్ళ నుండి ఒక్కొక్కరు మాత్రమే, కుటుంబం తరఫున ఒక్కొక్కరు మాత్రమే రండి. బయటకు వచ్చిన ఈ రేషన్ షాపులలో కానివ్వండి, కూరగాయల మార్కెట్లలో కానివ్వండి, గుంపులు గుంపులుగా ఉండకండి. ఎందుకంటే మీ ఆరోగ్యం దృష్టినే మేము దృష్టిలో పెట్టుకునే ప్రజలందరికీ కూడా ఈ విజ్ఞప్తి చేస్తున్నాము. దూరం దూరంగా ఉంటే మంచిది, ఎందుకంటే మన నుంచి మనం కాపాడుకోవడానికి, మన నుంచి ఇతరులను కాపాడడానికి, ఎందుకంటే ఇది వేగంగా వ్యాప్తి చెందే వ్యాధి. ఒకరికి సోకితే ఒకరి నుండి వాళ్ళు ఎంతవరకు ఒకరిని తాకారో వాళ్ళందరికీ కూడా వ్యాప్తి చెందుతుంది. అది 100లు కానివ్వండి, 1000లు కానివ్వండి, ఈవెన్ లక్షలలో కానివ్వండి, వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందుకోసమని ప్రజలందరూ కూడా సహకరించాలి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఎన్నో సూచనలు చేసి ఉన్నారు, అలాగే ప్రజలందరికీ కూడా ఎక్కడికక్కడ సహకారం అందిస్తూనే ఉన్నారు. ఈ రేషన్ విషయంలో కానివ్వండి, అలాగే నిత్యావసర సరుకుల విషయంలో 1500 రూపాయలు కూడా ఇస్తున్నారు, తొందరలోనే అవి వారికి జమ అవుతాయి. అలాగే ప్రజలందరూ కూడా ఒక్కటే సాయం చేయవలసింది, బయటికి వెళ్తే కానివ్వండి, గుంపులు గుంపులుగా ఉండకండి, అలాగే అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళకండి. ముఖ్యంగా యువత గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. కొన్ని కొన్ని వార్డులకు మేము పరిశీలన కోసం వెళ్ళినట్లయితే అక్కడ యువత గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉండే, ఎందుకంటే యువత కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా దయచేసి వాళ్ళకి చెప్పండి. అలాగే యువత మీరు ఒకరికి చెప్పే స్థితిలో ఉంటారు, దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళు, మీరు మాకు సహకరించండి, గుంపులు గుంపులుగా ఉండకండి, ఎందుకంటే ఇళ్లలోనే ఉండండి, చక్కగా కుటుంబంతో ఉండండి, మన ఆరోగ్యం కాపాడుకుందాం. మనతో పాటు ఒక రాష్ట్రం కానివ్వండి, ఒక దేశం కానీ, ప్రపంచ ఆరోగ్యానికి కూడా కాపాడే స్థితిలో మనం ఉన్నాం, మన చేతుల్లోనే ఉంది. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. అలాగే ఇప్పటివరకు కూడా మనకు సహకరిస్తున్నటువంటి చాలామంది ప్రజలు సహకరిస్తున్నారు, కొన్ని ప్లేసులలో మాత్రం ప్రజలు అసలు అర్థం చేసుకోవడం లేదు. వాళ్ళకు నేను దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను, అర్థం చేసుకోండి, ఎందుకంటే ఎవరు చెప్పేదైనా మన కోసమే. అలాగే మాకు సహకరిస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులకు కానివ్వండి, పోలీస్ శాఖ వారికి కానివ్వండి, అధికారులకు కానివ్వండి, అలాగే నిరంతరం కృషి చేస్తున్న డాక్టర్లకు, నర్సులకు, అలాగే మా మీడియా మిత్రులు కూడా ఎంతో ఇంత రిస్కీ జోన్లో కూడా వస్తూ మా వాయిస్ని ప్రజలందరికీ కూడా చేరవేస్తున్నారు ఎప్పటికప్పుడు. వాళ్ళకు కానివ్వండి, అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.